ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య వ్యక్తి ఎంఎంఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ మన్నెం మధుసూదనరావు గారు. మధుసూదనరావు గారు సమాజంలో అనేకమైన అసమానతలను దాటి తన శ్రమశక్తిని నమ్ముకొని పైకొచ్చిన గొప్ప పారిశ్రామికవేత్త. మామూలు యువకుల్లానేగా ఆయన జీవితం గురించి కలలు కన్నాడు. కలలకే పరిమితం కాకుండా పట్టుదలతో కృషి చేశారు. సమాజంలో అసమానతలను ధిక్కరించి ఎదిగిన వ్యక్తి. ఆయన సాధించిన విజయాలను డిఫైనింగ్ ద ఆర్ట్స్ ది రైజ్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే పుస్తకంలో ప్రచురించారు కూడా. ఒక స్వీడిష్ ఆథర్ ఇండియా అవేక్స్ పేరుతో ముగ్గురు అత్యంత ప్రతిభాశీలులైన వ్యక్తులపై డాక్యుమెంటరీ రూపొందించారు. ఆ ముగ్గురులో మధుసూదనరావు గారు కూడా ఒకరు. డిక్కీ ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. విదేశీ ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఒక 15 రూపాయల కూలీగా తన జీవితాన్ని ప్రారంభించిన మధుసూదనరావు గారు తాను స్థాపించిన ఎంఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఈరోజు 1000 కోట్లకు టర్నోవర్ గల సంస్థగా అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని నమ్ముకున్న మధుసూదనరావు గారు ఎక్కడా కూడా ఒక నిరాశ, నిస్పృహ, ఒక నెగటివ్ థాట్ అనే దానికి అవకాశం లేకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకొని శ్రమిస్తే ఎటువంటి గమ్యాన్నైనా చేరవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి మధుసూదనరావు గారు. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. మధుసూదనరావు గారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో అడ్డంకులను అధిగమించారు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథాన్ని వదలకుండా లక్ష్యం చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అసలు మీ ప్రస్థానం ఎలా సాగింది? నా ప్రస్థానం స్టార్ట్ అవటానికి కానీ లేకపోతే ఏదైతే నేను విలేజ్లో 8 మంది సంతానంలో నేను 5వ, 4 బ్రదర్స్, 4 సిస్టర్స్, నేను 5వ. ఫాదర్ మదర్ ఏం చేసేవారండి? అమ్మగారు టుబ్బాకగూడెంలో కూలి పనికి వెళ్ళేవాళ్ళు, నాన్నగారు ఒక దగ్గర కూలి పని చేసుకుంటూ పాలేరుగా పనిచేసేవాడు. నా చిన్నతనం మొత్తం వాళ్ళని అలాగే చూశాను. అలాగే మా కోసం టోటల్ ఫ్యామిలీ ఎవరు చదువు కాకుండా చెల్లెళ్ళు కానీ అన్నయ్యలు కానీ మమ్మల్ని ఇద్దరినే చదివించారు. నన్ను, నా ముందు ఆయన మాధవరావు గారని, మా అన్నయ్యని కానీ మా ఇద్దరినే చదివించారు. మేమిద్దరం కూడా ఎలిమెంటరీ స్కూల్ మా ఊళ్ళో చదువుకొని హై స్కూల్కి మేము ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అవ్వటం. చిన్నతనంలో తల్లిదండ్రులు ఏదైతే మేము నిద్ర లేచేసరికి అమ్మ నాన్న కనిపించిపోవడం, లేకపోతే మేము పనుకునేసరికి అమ్మ నాన్న కనిపించిన రోజులు మేము చిన్నప్పటి నుండి చూడడం. మేము చిన్నప్పుడు మా అన్ననో మా అక్కనో మేము అడిగేవాళ్ళం, అమ్మ నాన్న మనకు ఎందుకు కనిపిస్తలేదంటే అమ్మ మేము లేచేసరికి అమ్మ టుబాకో గూడెంకి వెళ్ళిపోయేది. ఆమె ఏకూజామున కనీసం ఒక 4 గంటలకు లేచి మాకు అన్నం వండి పెట్టేసి పక్కనే ఉన్న సింగరాయకొండకి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి టుబాకో గూడెం పనిచేసి తను మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి 8 అయ్యేసరికి ఈలోపు నేను మా చెల్లెలు అందరూ ఆడుకుని నిద్రపోతే మళ్ళీ మా అమ్మగారు వచ్చి మాకు స్నానాలు చేసి భోజనాలు వండిపెట్టి మమ్మల్ని పొనుకోబెట్టేది. తను ఆల్మోస్ట్ వాళ్ళు 18 గంటలు కష్టపడేది. యాక్చువల్గా 18 నుండి 20 గంటలు కష్టపడింది మమ్మల్ని మేము చిన్నప్పుడు అలా చూసాం. యాక్చువల్గా చాలా తక్కువ. మా నాన్నగారు కూడా సేమ్ అదే కండిషన్లో, ఆయన వేరేది ఇక్కడ పని చేయటం మూలంగా నాన్న కూడా చూసే టైం మాకు అసలు అంటే దొరికేది కాదు. చిన్న గుడిస వీటి వల్ల మేము ఆ బాల్యంలో పేదరికం అనేది మేము 2003 దాకా మేము చూసాం దాన్ని. 2003 దాకా మాది పూరి గుడిసే. 2003లోనే పూరి గుడిసె నుండి మేము బిల్డింగ్కి, దానికి మా ఇద్దరు చదువు దానికి ప్రధానమైన పునాది మేము చదువుకోవటం వల్లే. మీ బ్రదర్ ఏం చేస్తున్నారు? మా బ్రదర్ గారు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఎస్డిగా చేస్తున్నాడు. అది ఆయన కూడా బీటెక్ చదువుకున్నాడు, బీటెక్ ఎలక్ట్రికల్. మీరేం చదువుకున్నారు? నేను పాలిటెక్నిక్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదువుకున్నాను. నేను పాలిటెక్నిక్ మెకానికల్ ఉన్నది. ఫస్ట్ ఉద్యోగం ఏంటి, మీరు ఏం చేశారు? మీరు ఫస్ట్ నేను 1.5 ఇయర్ తిరుపతిలో చదువుకున్నాను. 1.5 ఇయర్ ఒంగోలు దామచర్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుకున్నాను. నా హెల్త్ ప్రాబ్లం, అక్కడ మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోవటం. నేను ఫైనల్ ఇయర్ మాత్రం ఒంగోలు దామచర్ల పాలిటెక్నిక్లో కంప్లీట్ చేసి హైదరాబాద్, మా అన్నయ్య బీటెక్, నాది పాలిటెక్నిక్, ఇద్దరు ఒకేసారి అయిపోయింది. ఇద్దరం హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు ఎంప్లాయ్మెంట్ కోసం మేము చాలా దగ్గర తిరిగాం, ఇద్దరం తిరిగాం. ఇంకా రాకపోయిన పక్షంలో అన్నయ్య కొద్దిగా గ్రూప్స్ వాటికని కొద్ది రోజులు అన్నయ్య. అప్పుడు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లా ఉండేది? మా అన్నయ్య మా అక్క వాళ్ళు కష్టపడ్డ డబ్బులు తప్ప ఇంకా అదర్వైజ్ మాకేం లేస్తారు. మా చెల్లెలు వాళ్ళు శ్రమ చేసి పంపించిన డబ్బులే. మా ఇంటికాడ మేము చదువుకునే టైంలో కూడా మా చెల్లెళ్ళు కూలి పని చేసిన డబ్బులు, మా అన్నయ్యలు కూలి పని చేసిన డబ్బులు, మా అక్కలు కూలి పని చేసిన డబ్బులు, మా అమ్మ నాన్న కూలి పని చేసిన డబ్బులే తప్ప మాకు వేరే వ్యవసాయం అసలు ఒక సెంటు భూమి కూడా మాకు లేదు సార్. ఇప్పుడు మేము పొలాలు కొనుక్కున్నాం, ఏం కొనుక్కున్నాం. ఇప్పుడు మేము మా నాన్న కోరికని, మా అమ్మ కోరికని మేము తీర్చాం. కానీ అప్పుడు మాకు ఎలాంటి అసలు రెవెన్యూ సోర్స్ వేరేం లేదు. ఓన్లీ కష్టపడితేనే. హైదరాబాద్లో ఎక్కడ ఉండేవారు మీరు?
నేను కుకట్పల్లి వసంతనగర్లో జేఎన్టీ పక్కన అక్కడ అన్నయ్యోళ్ళు వదినమ్మోళ్ళు మా అక్కోళ్ళు అక్కడ టాపీ పని చేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము బీటెక్ అయిపోయి మన బీటెక్ కానీ నేను డిప్లొమా అయిపోయింది ఆ గుడిసెల్లో మేము కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళతో పాటు ఉండేవి సార్. మీ మొదటి సంపాదన ఎప్పుడు మొదలైంది? నా మొదటి సంపాదన నేను హైదరాబాద్ వచ్చి ఈ ఉద్యోగం రాకపోవడం వల్ల మేము డైలీ ఇక ఒకరోజు మా అన్నయ్య మేము ఇద్దరం కూర్చొని సరే వీళ్ళకి మనల్ని ఇంత చదివించి వీళ్ళకి బడ్డన అవుతున్నాం అనే ఫీలింగ్ మాకు ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే ఊర్లో మమ్మల్ని చదివించి వీళ్ళకి పంపించిన అమ్మమ్మ నాన్న కానీ లేకపోతే మా కోసం ఆ రోజున అంటే కొన్ని ఇన్సిడెంట్లు ఏంటంటే సార్, మేము హాలిడేస్కి బిఫోర్ కానీ ఎగ్జామ్స్ టైంలో ఫీజు కోసం ఇంటికి వెళ్తే మా నాన్న డబ్బులు అడిగినప్పుడు మా సిస్టర్స్ వాళ్ళు అంటే డబ్బులు లేనప్పుడు మా నాన్న నసుకులాడుతూ ఉంటే అప్పుడు మా చెల్లెలు మా నాన్న లోపలికి పిలిచి కూల్ డబ్బులు వస్తాయి కదా మేము ఎక్కడొకక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తే అన్నయ్యోళ్ళు చదువుకుంటారు కదా కనీసం అని ఆ ఇన్సిడెంట్లు మేము చాలా విన్నాం సార్. యాక్చువల్గా సో మీ ఇద్దరు కోసం వాళ్ళు చాలా త్యాగం చేశారు. నా తర్వాత చిన్నపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు సార్. వాళ్ళు కూడా చదువుకోలేదు. నా ముందోళ్ళు వాళ్ళు సాక్రిఫైస్ చేయడం ఒక రకం అయితే మా నా తర్వాత వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు సార్. ముగ్గురు చెల్లెలు కూడా ఇంకా ఆ క్రమంలో వీళ్ళకి బడ్డనకి ఎందుకు ఉండాలని వాళ్ళతో పాటు మేము కూడా వర్క్కి వెళ్ళటం. అంటే రోజు కూలీకి? రోజు కూలీకేనండి. క్యూరింగ్ చేయటం కానీ లేకపోతే వాళ్ళకి అక్కడ మాల్ అందించడం కానీ ఇలాంటి లేకపోతే వాళ్ళకి భోజనాలు పట్టుకెళ్ళటం కానీ ఇలాంటివన్నీ మేము. ఎంత వచ్చేది రోజు మీకు అప్పుడు? అప్పుడు ఎంత సార్? మాకు ఒక 15-20 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అందుకంటే 20 రూపాయలు వచ్చాయి. 97 సార్ నేను మాట్లాడుతున్నాను. అప్పుడు ఎందుకోసంటే హెల్పర్ అంటే అంతే ఉంటుంది సార్. యాక్చువల్గా అంత పెద్దగా ఉండేది కదా. ఇంకా అప్పుడు ఆ క్రమంలో నేనేందంటే అసలు బడ్డను ఎందుకు ఇలాగే ఇలకడ ఎందుకు అనుకున్న టైంలో నేను అప్పుడు డే టైం పని చేస్తే ఈ 20 రూపాయలు వచ్చేది, నైట్ టైం పని చేస్తే 100-120 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు నైట్? మీరు టెలికామ్ కేబుల్ గుంతలు దవ్వడానికి వెళ్ళాను సార్ నేను. గుంతలు దవ్వటమే సార. ట్రెంచ్ తీయటానికి నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. వేరే జనాలు వెళ్తాంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళి ఆ వెళ్ళిన క్రమంలో ఏంటంటే నేను కూడా ట్రెంచ్ తీసి అయిపోయిన తర్వాత ఆ మేస్త్రికి మెజర్మెంట్ రాసి నేను డ్రాయింగ్ గీసేవాడిని అనమాట. ఇంత నుండి ఇంత చేసాము ఆ టెలికామ్ నామ్స్ పక్కన ఇన్ని డక్స్ చేసాము. అక్కడ డక్టర్ వైజ్ రేర్. సో వాళ్ళల్లో కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది మీకు? నేను ఆయనకి మెజర్మెంట్ రాసి పెట్టేవాడిని మేస్త్రి కాడ. అక్కడ ఒక ఇంజనీర్ నన్ను చూసి మధుసూదన్ గారు మీరు చదువుకుంటారంటే అప్పుడు నేను చెప్పాను ఐఎమ్ సో అండ్ సో యూనివర్సిటీ నుండి ఐఎమ్ కంప్లీట్ మై డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి ఐఎమ్ మెరిట్ స్టూడెంట్ నేను బేసికల్గా, బట్ నాకు ఇక్కడ ఆపర్చునిటీ దొరకట్లేదు. నేను ఆల్ ఇండస్ట్రీస్ తోటికి అప్లై చేశాను కానీ చాలా ఇక్కడ రిఫరెన్స్ అడుగుతున్నారు. నాకేమో మేమేం ఫస్ట్ జనరేషన్ మాకు ఎవరు తెలియదు ఇక్కడ, ఎవరు చదువుకోలేదు, అన్నయ్యలు చూస్తే టాపిక్ మీద కాబట్టి అందుకని ఇది చేసుకుంటా అంటే ఉద్యోగం జాయిన్ అవుతామంటే నేను జాయిన్ అవుతాను అన్న. ఆ జాయిన్ అవుతాను అన్నప్పుడు నాకు ఇంటర్వ్యూ పిలవటం, ఆ ఇంటర్వ్యూ కాడ అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ నాకు ఎదురుపడటం, అక్కడ నేను దాన్ని అవకాశంగా రిక్వెస్ట్ చేశాను. ఏంటో ఇన్సిడెంట్ సార్? యాక్చువల్గా నాకు జాబ్ ఇంటర్వ్యూ జరుగుతుంది, పక్కన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ నెగోషియేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఆ రోజు మ్యాన్ పవర్ కావాలి, ఆ రోజు నైటే పెట్టాలి. ఈ క్రమంలో నేను అది నా చెవును పడింది. నా ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చేశాను. ఈ అక్కడ వాళ్ళకి రేట్స్ కూడా ఎక్కడో మ్యాచ్ అవ్వట్లేదు. కొద్దిగా ఘర్షణ వాతావరణం ఏర్పడితే నేను అన్నా సార్ ఏదో వర్కర్స్ అంటున్నారు, మేము మా అన్నయ్యలు టాపీ మేస్తారు, నాకు వర్కర్స్ తెలిసి ఇప్పుడు నేను పనిచేసేది కూడా అంత వాళ్ళేను, నేను పిలిస్తే వస్తారు సార్, మీరు నాకు ఆపర్చునిటీ ఇస్తే నేనే తీసుకొస్తానంటే నువ్వు చిన్న కుర్రోడివి వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో అన్నారు సార్. యాక్చువల్గా రఫ్లీ నాకు అప్పుడు ఒక 21-22 ఇయర్స్ ఉంటాయి. సరే ఓకే అయితే అనేసి మళ్ళీ రెండోసారి అడిగా. అతను సీరియస్ అయ్యాడు. యాక్చువల్లీ నీ వచ్చిన జాబ్ ఇంటర్వ్యూ ఏంటి, నువ్వు కాంట్రాక్టర్ గురించి మాట్లాడడం ఏంటి పద్ధతి కాదు, ఇది కూడా రాదు నీకంటే. సరే అని ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఈలోపు అక్కడ వాళ్ళకి సెట్ అవ్వక అతను లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అడిగాను. అప్పుడు పక్కన ఆయన ఏంటి అతను నువ్వు సీరియస్ అవుతున్నా ఏమి అడుగుతున్నాయంటే అతను వర్కర్స్ని తెస్తాను అంటున్నాడు, మరి అతని కాడ ఉందా అంటే నేను చెప్పాను మీ ఇంజనీర్స్ని అడగండి సార్ నా గురించి చెప్తారు. ఫలానా టాటా టెలి సర్వీసెస్ ఫస్ట్ మాకు ఆపర్చునిటీ ఇచ్చింది సార్ అంటే అక్కడ టాటా ఇంజనీర్ ఫోన్ చేస్తే లేదండి ఈజ్ ద క్యాబ్ బుల్ అని వాళ్ళు చెప్పడంతో ఇమీడియట్లీగా వాళ్ళు నాకు సరే మీకు ఇస్తాము మీరు వర్కర్స్ని తెచ్చాను అన్నారు. వర్కర్స్ని తెమ్మన్న తర్వాత నా దగ్గర మనీ లేదు. యాక్చువల్గా అయితే నేను అడిగాను సార్ ఎంత అని, ఒక 3,000-5,000 మీరు అడ్వాన్స్ కనిస్తే నేను వర్కర్స్ని తీసుకొస్తాను సార్ ఈ నైట్ కన్నా అంటే అసలు నీకు వర్క్ ఇవ్వటమే ఎక్కువైతే నువ్వు మళ్ళీ అడ్వాన్స్ అడిగితే నేను ఆడిస్తాము నీ వాళ్ళకి అది వెళ్ళిపో అన్నారు. లేదు సార్ కొద్దిగా టైం ఇవ్వండి అనేసి ఇంకా అక్కడ నుండి మా అక్క వాళ్ళు ఉండేది కుకట్పల్లి అయితే అక్కడ దాకా వసంత నగర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మా అక్క మా బావని మా అన్నయ్య వాళ్ళందరిని అడిగితే పాపం వాళ్ళ దగ్గర కూడా మనీ లేదు. ఇక మా అక్కకి నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ. మా అక్క ఇంక ఉండబట్టలేక అక్కడెక్కడ అడుక్కొని ఒక 900 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చింది సార్ నాకు ఆ రోజు. ఇక ఆ 900 రూపీస్ తీసుకొని వెళ్ళి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన మణికేశ్వర నగర్ అని ఒక ఒడ్డరు బస్తీ ఉంది సార్. నాకు వర్కర్స్ అక్కడ ఉండే అప్పుడు నేను కూడా వాళ్ళతో పాటే వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను అనమాట, అడిగితే నీకైతే మేము అందరూ వస్తాం ప్రాబ్లం లేదు
ముందు వెహికల్ మాట్లాడి వెళ్దామంటే ఆ 900 వెహికల్ మాట్లాడుకుని ఆ వర్కర్స్ నన్ను తీసుకెళ్ళి మొదటి రోజు నేను నైట్ అంతా వర్క్ చేపిస్తే సార్ నా ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత నాకు లెక్కలు చూసుకుంటే నాకు 20,000 మిగిలినాయి సార్. యాక్చువల్ ఒక్కరోజుకి ఒక్కరోజు సార్ ఒక్క నైట్కి చాలా పెద్ద డబ్బు. అసలు ఊహించలేనంత డబ్బు. అంత డబ్బు నేను చూస్తానని అనుకోలేదు సార్. మెజర్మెంట్ అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళాను సార్. నేను మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాలి లెక్క చూసుకున్నాను నాకు డబ్బులు ఇవ్వండి సార్ అని వెళ్తే వాళ్ళు నా 20,000 కాకుండా 100,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. అసలు 3,000 5,000 ఇవ్వనన్న వాళ్ళు నా వర్క్ని చూసి 100,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. జరిగింది మొత్తం ఈ జర్నీ అంతా ముందు రోజు నెగోషియేషన్ అవటం అదే రోజు నేను వర్కర్స్ని తీసుకెళ్తాం. నెక్స్ట్ డే రోజు నాకు ఈ 20,000 కాకుండా 100,000 ఇవ్వటం అక్కడ నేను సక్సెస్ అయ్యానని ఒక ధైర్యం అయితే వచ్చేసింది సార్. యాక్చువల్గా నాకు మళ్ళీ మీకు కాంటాక్ట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా కాంటాక్ట్ ఇచ్చారు. కంటిన్యూ చేశారు. నేను ఫస్ట్ ఆ 20,000 మాత్రం నేను భద్రంగా మా అమ్మగారికి బంగారం చేయించాను సార్. ఆ బంగారం చేయించడానికి కారణం ఏంటంటే మేము చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ ఇళ్ళలో నేను ఏ రోజు కూడా బంగారం చూడలేదు సార్. అంటే మా అక్క చెప్తా ఉంటుంది అనమాట వాళ్ళందరికీ ఉంది కానీ అమ్మకి ఏం లేదంటా ఉంటుంది. అందుకని నేను ఆ 20,000 అలాగే పెట్టి నాకు ఇంకో 100,000 వచ్చింది కాబట్టి ఈ 100,000 తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా కంగారు పడ్డారు నాకు ఇంట్లో వాళ్ళు కానీ మా అక్కోళ్ళు కానీ లేకపోతే మా బావాళ్ళు ఇంత డబ్బు అసలు ఇది ఎలా వచ్చింది ఇంత డబ్బు ఇది కరెక్టేనా లేకపోతే డౌట్ చేశారా? డౌట్ చేశారు సార్. నేను అంటే మా మేము గుడిసెలో ఉండేవాళ్ళం కదా పక్కన ఒక బిల్డింగ్లో పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా డౌట్ చేశారు వాళ్ళు ఇది సంథింగ్ ఏదో రాంగ్ అనుకున్నారు. నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది లేదు నాకు అడ్వాన్స్ ఇచ్చారని ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేపించి అవునని చెప్పిచ్చారు అంత పని వచ్చింది. అయినా నేను దానికి ఏమీ ఫీల్ అవ్వలేదు సార్. వాళ్ళు తప్పు పడడంలో తప్పు లేదు నేను వాళ్ళ అట్లా సస్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. నేను కూడా కాకపోతే కొంచెం బాధ అనిపించింది కష్టపడి సొమ్ము వచ్చినా కానీ సస్పెక్ట్ చేస్తున్నారు ఏందని కాకపోతే అది కరెక్ట్ అనిపించింది నాకు కూడా. తర్వాత మీ నాన్నగారు ఫీలింగ్స్ ఏంటప్పుడు? మా నాన్నగారు ఇంకా ఆయన ఎందుకోసం అంటే చాలా పాజిటివ్ మైండ్ సార్. మా నాన్న చిన్నప్పుడు కూడా అంటే మమ్మల్ని అందరం చదివించడంలో ఎక్కడ కూడా ఆయన 8 మందిని సాగటం అంటే అసలు మామూలు విషయం కాదు కదా. అసలు ఆయన చిన్నప్పటి నుండి కష్టజీవి. ఆయన ఎంత అంటే ఎప్పుడు పాజిటివే. ఎక్కడ పోయిన నామూసి లేకుండా మాకు అడగొచ్చి లేకపోతే ఎవరినో ఒకరిని అడుక్కొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం కాకపోతే మా మీద ఎప్పుడు కూడా ప్రెజర్ పెట్టాల. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సార్ జీవితంలో. ఆయన ఒకే ఒక కోరిక అడిగాడు మమ్మల్ని. ఆ కోరిక మేము కాకుండా మేము ఎవరైతే మేము నేనుగా మా మిస్సెస్ కానీ మా అన్నగారు మిస్సెస్ కానీ మా వదిన గారు కానీ వాళ్ళు తీర్చారు సార్ ఆయన కోరికని. ఏంటది మా బంధువులు అంటే కౌలు చేసేవాడు సార్ మా నాన్న. అది ఇంకో ఒకనొక టైంలో వాళ్ళు సేల్ చేస్తున్నారు. మాకు మ్యారేజ్లు అయిన తర్వాత మా నాన్న ఒకరోజు హైదరాబాద్ వచ్చి అయ్యా నేను చిన్నప్పటి నుండి ఈ పొలాన్ని కౌలు చేశాను ఈ పొలం ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు మీరు ఏదైనా చేయదలుచుకుంటే నాకు ఈ పొలం కొనిపెట్టండి అని అడిగారు. అది అడగటమే ఆలస్యం. మా వదిన గారు కానీ మా మిస్సెస్ కానీ దాన్ని వాళ్లే ముందుగా తీసుకొని వాళ్లే మనీ ఇమీడియట్గా అరేంజ్ చేసి ఇద్దరు బోత్ ఎంప్లాయీస్ మా వదిన గారు ఎంప్లాయీ మా మిస్సెస్ కూడా ఎంప్లాయీ అండి. అది ఎంప్లాయీ వాళ్ళని ఎంప్లాయీస్ని మేము ఎందుకు చేసుకున్నాం అనే దానికి కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది కాబట్టి మేము కావాలని ఎంప్లాయీస్ని చేసుకున్నాం ఇద్దరం కూడా. వాళ్ళిద్దరు కలిపి ఇక అందరం కలుపుకొని మా నాన్నకి ఆ పొలం కొనిచ్చేసారు. 4 ఎకర్స్ ఉంటుంది చాలా బాగా. అసలు అంటే మాకు సెంటు భూమి కూడా లేదు కదా సార్. ఆ పొలానికి ఈజ్ వెరీ హ్యాపీ సార్. 100,000 రూపాయలతో ఎట్లా మొదలు పెట్టారు? నేను ఇంకా తిరిగి చూడలేదు సార్. యాక్చువల్గా అంటే నాకు వర్క్ ఇవ్వరు అనుకున్న దగ్గర వర్క్ ఇవ్వడంతో పాటు ఒక కంపెనీతో పాటు ఎల్ఎన్టీ తర్వాత టాటా తర్వాత వోడాఫోన్ అలా ప్రతి కంపెనీలో నేను చాలా స్పీడ్గా అంటే నాకు అంటే నేను గుడిసి నుండి వచ్చా కాబట్టి వర్కర్స్ చేత ఎలా వర్క్ చేయించుకోవచ్చో నాకు తెలుసు సార్. నేను కాంట్రాక్టర్ అయినా వాళ్ళతో పాటు పనిచేసేవాడిని ఎవ్రీడే. ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళటం వల్ల నాకు ఆ 100,000 రూపాయలే నాకు ఈరోజు ఈ కోట్లుగా వచ్చాయని. ఒక సంవత్సరం తిరిగేటప్పుడు ఎంత వాల్యూమ్కి వచ్చారు సార్? నేను ఒక సంవత్సరం తిరిగేసరికి సార్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 కోట్ల రూపాయల కంపెనీ అయింది సార్. ఇప్పుడు ఆ 100,000 రూపాయలు వచ్చినప్పుడు కానీ సార్ లేకపోతే నేను ఒక 3 3.5 ఇయర్స్ సార్ ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ ఫుట్పాత్ల మీద కొనుక్కున్నాను సార్ ఆల్మోస్ట్ ఆల్. యాక్చువల్గా ఎందుకంటే ఇక నైట్ వర్క్ చేయాలి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఎక్కడ కూడా ఏమి సదుపాయాలు నేర్పరచుకోవటం ఏదో మనం ఇక సార్లు లేని ఒక లేడ్ బ్యాక్ యాటిట్యూడ్ లో పోలేము. లేదు సార్ నైట్ ఆ ఫుట్పాత్ మీద పొనుకోవాలి సార్ ఇంకా తప్పదు. వర్క్ జరుగుతుంటే ఒక గంట పొనుకోవాలని ఫుట్పాత్ మీద పొనుకోవాల్సింది. ఆ తర్వాత మార్నింగ్ ఏంటి వర్కర్స్ వెళ్ళిపోయినా నేను ఇంటికి వెళ్ళే పరిస్థితి కాదు. ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి నెక్స్ట్ డే వర్క్ షెడ్యూల్ ఏంటో ఫైనలైజ్ చేసుకోవాలి మళ్ళీ నేను మెటీరియల్ తెచ్చుకోవాలి వర్కర్స్ని తెచ్చుకోవాలి. నా కడ ఏం స్టాఫ్ కూడా లేరండి నేనే అన్ని సూపర్వైజర్ నేనే కాంట్రాక్టర్ని అట్లా చేశాను స్టార్టింగ్లో. ఆ తర్వాత మా అన్నయ్య నాతో జాయిన్ అయ్యాడు. నా కష్టం చూసిన తర్వాత మాధవరావు ఎవరైతే ఉన్నారో నువ్వు అక్కడ ఎందుకు కష్టపడ్డావు నేను కూడా నీతో పాటు వస్తానని నెక్స్ట్ మా అన్నయ్య కూడా నాతో జాయిన్ అవ్వటం ఇద్దరం కలిపి ఈ ప్రస్థానం. నాకు మాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా కానీ మా పెద్దన్నయ్య కానీ మా 2 అన్నయ్య కానీ
ప్రధానంగా మా అక్క మా బావగారులు కానీ అందరూ ఫ్యామిలీ అయితే టోటల్ సపోర్ట్ చేసి. మీకు పోటీ ఏం లేదా ఈ కాంట్రాక్ట్లో మరి? సార్ ఆ రోజు ఏంటంటే మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళే చాలా పెద్ద పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్. కాకపోతే నాకేందంటే నాకు ఇచ్చిన వర్క్ అని నేను అంటే ఎక్కువ డేస్ తీసుకోను సార్, ఏ వర్క్ అయినా కానీ అది తక్కువ ప్రాసెస్ ప్రకారం తక్కువ డేస్లో చేయొచ్చని నేను తక్కువ డేస్లో చేయడానికి టార్గెట్ పెట్టుకునేవాడిని. అందుకని ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా క్వాలిటీకి వీటికే వాల్యూ ఇస్తారు సార్. కరెక్ట్. నేను ఆ క్వాలిటీ టైం లైన్స్ మెయింటైన్ చేసేవాడిని సార్. అందుకని నాకు ఆపర్చునిటీ అనేది అప్పుడు ఎవరైతే ఫీల్డ్లో ఉన్న అడఫా శ్రీనివాస్ గారు అని రావణమూర్తి గారని టాటా టెలిస్టరీస్లో ఉన్న పివిజి సుధాకర్ గారని వీళ్ళు కొంతమంది ఉన్నారు సార్, ఎస్ఎంలో మసూదన్ గౌడ్ అని వీళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే నా వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ చూసి వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు సార్. మనకు వాళ్ళకి కావాల్సింది ఏంటి, తొందరగా వర్క్ డెలివరీ కావాలి, ఆ వర్క్ డెలివరీ నేను ఇవ్వగలుగుతున్నాను అట్లా చూసేవాళ్ళు. అసలు అది అప్పుడే స్టార్టింగ్ సార్. అప్పుడు చీఫ్ మినిస్టర్ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు, ఆయన టైంలోనే టెలికమ్యూనికేషన్ రావడం 98లో ప్రైవేట్ సెక్టర్ టెలికం రావడం ఇదంతా అప్పుడే సార్. యాక్చువల్గా అప్పుడు ఎందుకంటే ఫస్ట్ టాటా టెలిసర్వీస్ వస్తే మనకి ఫస్ట్ ఈ టెలికం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టులు చేసేవాళ్ళు, ఎల్ఎన్టీ కింద ఏఆర్ఎం వీళ్ళందరూ చేసేవాళ్ళు సార్. అక్కడ నుండి మేము సబ్ కాంట్రాక్టులుగా స్టార్ట్ అయ్యాం సార్. యాక్చువల్గా సో ఒక సంవత్సరంలో ₹2 కోట్ల టర్న్ ఓవర్ తర్వాత నేను బాగా స్పీడ్గా ఇక కార్పొరేట్ కంపెనీస్ ఢిల్లీ బాంబే కంపెనీస్ చాలా వచ్చినాయి సార్. గ్లోబల్ టెలిసిస్టమ్స్ అని వీళ్ళందరూ అంటే ఇక టాటా వాళ్ళు ఏంటంటే బ్యాక్ బోన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు వైజాగ్, వీటిలో కూడా ఈ ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ చేసిన కంపెనీ తర్వాత యాస్ట్రో వచ్చింది సార్ టెలికాం. యాస్ట్రోలు కూడా నేనే సబ్ కాంట్రాక్టర్ సార్. వాళ్ళలో కాంతారావు గారు కానీ శ్రీనివాస ప్రసాద్ గారు కానీ నన్ను మంచి అంటే ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి నాకు వర్క్లు ఇచ్చారు సార్. అంటే వాల్యూమ్ వచ్చినప్పుడు నాకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి కాబట్టి నేను కొంతమందితో ఇట్లా షేరింగ్కి వెళ్ళటం అక్కడ మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయి ఎక్కడో దెబ్బతిన్నారంట స్నేహితులతో కలిసి. అదే సార్ ఏంటంటే నేను అక్కడే డౌన్ఫాల్ అయ్యాను. డౌన్ఫాల్ అయిన తర్వాత అగైన్ నేను జాబ్కి వెళ్ళాల్సి వచ్చేసింది. డౌన్ఫాల్ అంటే సింగిల్ రూపీ లేదు సార్, మళ్ళీ సేమ్ హైదరాబాద్ స్టార్టింగ్ ఎలా వచ్చానో సేమ్ అలాగే. ఎంత డబ్బు బాగొట్టుకున్నారు? అసలు డబ్బు నా చేతికి ఏమో రాలేదు సార్. యాక్చువల్గా నా అక్కడ ఉన్నాయి కూడా అమ్మేసి అప్పులు కట్టేశాను. ఇంకా ఆ టైంలో నాకు ఒక పెద్ద ఆయన పేరు రమేష్ వర్మ గారు, మన సినిమా హీరో కృష్ణరాజు గారు వాళ్ళ కజిన్ అతను, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అతను రమేష్ వర్మ గారు. అతను ఒకరోజు అనుకోకుండా వచ్చి నాకు బాగా ఈ వర్కులు చేసేటప్పుడు బాగా తెలుసు కొద్ది ఉద్యోగం చేస్తామని అడిగాడు. నేను చేస్తానండి. పెళ్ళైంది మీకు? పెళ్లి కాలేదు సార్. ఇంకా అప్పుడు నేను మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఒక కంపెనీలో నేను ఒక టెలికంలోనే వాళ్ళ కండిషన్ ఏంటంటే మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి వర్క్లు ఇప్పియాలన్నారు. నా క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చి వర్క్లు ఇప్పించి నాకు నెలకి ఒక 23,000 శాలరీ ఇచ్చేవాళ్ళు సార్. నేను మళ్ళీ దాంట్లో చేరి మళ్ళీ జాబ్ కొద్ది రోజులు చేశాను సార్. జాబ్ చేరిసిన తర్వాత ఆ క్రమంలోనే మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాను. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కెరీర్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశాను సార్. నేను మళ్ళీ జాబ్ వదిలేశారు. మ్యారేజ్ కండిషన్ ఏంటంటే నేను బిజినెస్ చేయకూడదు మా మిస్సెస్ వాళ్ళ కండిషన్. యాక్చువల్గా ఎందుకంటే తను గవర్నమెంట్ ఎంప్లాయ్. వారు ఏం చేసేవారు? తను బిఎస్ఎన్ఎల్లో టీటీఎస్ రామ్గూడ పాలిటెక్నిక్, నేను పాలిటెక్నిక్, తను పాలిటెక్నిక్, మా అన్నయ్య బిఎస్ఎన్ఎల్ కాబట్టి అట్లా చూసి నన్ను చేశాడు. ఈ అమ్మాయి అయితే నీకు సూటబుల్, నువ్వు బిజినెస్ అంటున్నావు కాబట్టి కనీసం నీ ఫ్యామిలీ అన్న సేఫ్గా వెళ్తా. వీటన్నిటికీ మూలం ఏంటి సార్ అంటే సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకోవాలనే ఒక ఫీలింగ్ ఎందుకు జరిగింది, మా బ్రదర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. వచ్చినప్పుడు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయ్ షూరిటీ పెట్టమంటే మాకు ఎవరు షూరిటీ పెట్టలేదు సార్. మా విలేజ్లో కానీ ఎవరు పెట్టలేదు సార్. మా విలేజ్లో ఒక బాగా చదువుకొని గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక అతను ఉన్నాడు, రాతి కింద మాలకొండి గారు అని అంకులు అవుతారు మాకు. అతను రిటైర్డ్ అయ్యి ఉండు, అతను సలహా ఇచ్చాడు పలానా అక్కడికి వెళ్ళని పెడతారంటే అతను కట్కం పాపయ్య అని ఇంకొక అతను మా విలేజ్లోని మా ఇంటి పక్కన బాబాయ్ అవుతాడు. వీళ్ళిద్దరు సలహా మీదకి మా ఊరు అతనే రాతి కింద మాలకొండయ్య గారు వాళ్ళ తమ్ముడు హరిబాబు ఎవరైతే ఉన్నారో అతను మాకు మా అన్నయ్యకి షూరిటీ పెడితే ఆ జాబ్ వచ్చింది సార్. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అప్పుడు మా వదిన కూడా మేము గవర్నమెంట్ ఆమె అప్పుడు హైదరాబాద్ కలెక్టరేట్లో ఎల్డీసీగా చేసేది, ఆమె సెంట్రల్ యూనివర్సిటీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మా వదిన గారు. అన్నయ్య బీహార్ క్యాడర్, అప్పుడు మా బ్రదర్ బిఎస్ఎన్ఎల్ బీహార్ క్యాడర్. ఇంకా మా మ్యారేజ్ అందుకనేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకుంటే ఎందుకంటే మా వెనకాల చాలా మంది పిల్లలు ఉన్నారు, రేపొద్దున ఎవరికైనా అవసరం అయితే ఎలా అనేసి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకోవాలనేది అట్లా డిసైడ్ అయ్యి అందుకని మా వదిన కానీ లేకపోతే మా మిస్సెస్ని కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద చేసుకోవాల్సి వచ్చింది సార్. మీరు బిజినెస్లో ఫెయిల్ అయినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది సార్? వాళ్ళు ఎప్పుడు కూడా అంటే
అంటే మా అక్క కావచ్చు, మా బావగారు కావచ్చు, మా అన్నయ్యలు కానీ ఎవరు కూడా నన్ను ఇంత సంపాదించి పోగొట్టావే అన్న ఇది ఎక్కడ లేదు, నన్ను ఏమనలేదు, పోతిపోయింది వదిలేసాను, నీ కష్టమే పోయింది అన్నారు, ఒకటే మాట అన్నారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ కానీ మా విలేజ్ వాళ్ళు కానీ ఫ్యామిలీ మేము అందరు నవ్వారు, తినడానికి తిండి లేదు, వీళ్ళకి ఊర్లు ఏం లేదు, వీళ్ళ కాంట్రాక్ట్ అంటాడు, బిజినెస్ అంటాడు, ఇది అయ్యే పనే అని చాలామంది నవ్వారు. అట్లానే చాలామంది ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అందుకోసమే సార్, అందరినీ అంటే నేను ఎందుకంటే నెగిటివ్ ఎక్కువ చూడండి సార్, నాకు పాజిటివే నేను చూస్తాను. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే మాత్రం అప్పుడు ఏం కాదు నీకేం కాదు అని అలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మేము ఇచ్చింది ఏమి లేదు, మాది నువ్వు పోగొట్టింది ఏమి లేదు, నువ్వు సంపాదించింది నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి దీనిలో పెద్ద ఇష్యూ ఏమి లేదని అలా అన్నారు సార్. అందుకని నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు సార్. యాక్చువల్గా నేను ఎప్పుడైనా డౌన్ఫాల్ అయినప్పుడు టోటల్ ఫ్యామిలీ నాతోటే నిలబడింది సార్. మళ్ళీ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ మిస్సెస్ గారు వారు ఏమన్నారు, మరి మీ కండిషన్? ఎందుకంటే బిజినెస్ రాకూడదని కదా. అది ఎలా అయిందంటే సార్, మా మిస్సెస్కి ఏం చెప్పానంటే ఒక అబద్ధం చెప్పాను సార్. యాక్చువల్గా నాది 23,000 అయితే నేను నా శాలరీ 16,000 అని చెప్పాను సార్. యాక్చువల్గా ఈ కొదమా 7 వోల్ట్ ఏం చేశానంటే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి దానికి సంబంధించిన ఈ కార్పొరేట్ సెక్టర్లో ఎంపానల్ అవ్వాలంటే ఈఎస్ఐ, పిఎఫ్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇట్లా స్టాటరీ మొత్తం మెయింటైన్ చేయాలి సార్. యాక్చువల్గా లేబర్ లైసెన్స్లు, సాప్షన్ అన్ని లైసెన్స్లు ఉండాలి, ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ తీసుకోవాలి. అందుకని నేను మంత్లీ ఒక 7,000 సపరేట్గా పెట్టుకుని కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఇలా ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటున్నాను. నేను ఒకసారి క్యాంప్ వెళ్ళటంలో ఆ లెటర్లు, ఈఎస్ఐపిఎఫ్ లెటర్ రావటం, మా మిస్సెస్ చూడటం వల్ల అప్పుడు ఇంట్లో తెలిసింది ఆ ఇష్యూ. ఇష్యూ తెలిసి కొద్దిగా ఎట్లయినా వద్దన్నది చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా సార్, ఆ కోపం వచ్చింది, అడిగింది వద్దన్నాం కదా ఇది ఏంటంటే. మా మిస్సెస్ వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకేనండి మొత్తం చూసేది. మా మామగారు నాకు మ్యారేజ్ అయ్యేసరికి ఆయన లేడి చనిపోయాడు, వాళ్ళ 5 అక్క చెల్లెలు, ఈ అమ్మాయి 4 అమ్మాయి, వాళ్ళ 2 అక్క ఈ వీళ్ళందరినీ చదివేయటం కానీ వీళ్ళందరూ చూస్తే ఆమె పేరు అనసూయ గారు, ఎన్టీపీసీ రామగుండంలో చేస్తుంది, ఎన్టీపీసీ ఎంప్లాయీ. మా కో బ్రదర్ వచ్చేసరికి అన్నయ్య, ఆయన సింగరేణి ఎంప్లాయీ, వాళ్ళు వీళ్ళంతా చేసింది, మాకు మ్యారేజ్ కూడా వాళ్ళే చేసారు. ఇక ఆ వదిన మాట ఇవి వింటుంది యాక్చువల్గా, మళ్ళీ మా వదినికి చెప్పా ఇది ఇది, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను జాబే చేస్తాను, ఒక్క ఛాన్స్ ఇస్తే నాకు ఇప్పుడు నెలకు వచ్చేది 16,000 అంటే సంవత్సరం మొత్తం 2,00,000 సంపాదించగలను, మీరు ఏదైనా కొద్దిగా సపోర్ట్ చేస్తే, నా నేను అడిగితే వర్క్స్ ఇస్తారు కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను అన్నాను. ఇక లాస్ట్కి మా వదినమ్మ ఒప్పుకుంది, ఆమె కొంతమంది మా మిస్సెస్ కొంతమంది లోన్ పెట్టి ఇచ్చారు సార్, నాకు రఫ్లీ ఒక 2.75-3 lakhs ఇచ్చారు. పొద్దున్నే మా డాటర్ పుట్టింది సార్, సాయంత్రం నాకు వర్క్ వచ్చింది సార్. ఏ సంవత్సరం ఇది? ఇది మనకి 2005 సార్. 2005 ఓకే. 2005 సార్ ఇమీడియట్గా నేను వర్క్ స్టార్ట్ చేశాను సార్. ఎంత వాల్యూమ్ వర్క్? జస్ట్ 6 lakhs వర్క్ సార్ పెట్టింది, 3 lakhs 45 డేస్లో 3 lakhs మిగిలింది సార్. 3 తీసుకెళ్ళి ఇచ్చేసాను సార్, అప్పుడు నాకు అప్రూవల్ వచ్చింది సార్, ఓకే ఇక మీరు చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. సో 7 డేస్ని తీసుకున్న ఫ్యామిలీ అప్రూవల్తోనే వెళ్ళారు? నేను ఏది దాస్తాను సార్, ఈ రోజు కూడా అన్ని మా ఫ్యామిలీ మెంబర్ చెప్తాను నేను, అసలు ఈ రోజు వరకు కూడా ప్రతి డేషన్ నేను వాళ్ళ ముందు పెడతాను, నేను కొత్తది ఏదన్నా వెళ్ళినా చెప్తాను. సో 6 lakh అయిన తర్వాత మళ్ళీ మీకు ఎట్లా? ఇంకా అసలు నేను తిరిగి చూడలేదు సార్. ఇంకా అప్పుడు నాకు ఒక్కొక్క కంపెనీ అంటే నేను ఒక 10 కిలోమీటర్లు చేస్తే చాలు అనుకున్నవాడిని సంవత్సరానికి 2,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్లు అలా చేసేవాడిని సార్. నా టోటల్ టెలికామ్ ఎక్స్పీరియన్స్ 46,000 కిలోమీటర్లు ఆప్టికల్ ఫైబర్లు చేసాను సార్ నా కంపెనీ కెరీర్ సార్. అది అందుకోసం అన్ని రకాల కంపెనీ పెట్టేశారు. ఇక దాంతో ఎవరిని కలుపుకోలేదు సార్, ఫ్యామిలీ మెంబర్స్ సార్, అసలు ఇంకా బయట వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎవరు వస్తే వాళ్ళే, ఇంకా అంతే తప్పగా ఇంకా ఎవరు లేరు సార్, బయట వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని రాష్ట్రాల్లో చేశారండి? కామన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, యూపీ, గుజరాత్. వేరే రాష్ట్రాల్లో చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వేరే రాష్ట్రాలకి ఎస్టాబ్లిష్ అయ్యాను సార్. 2008-09లో నా మీద రైడ్ జరిగింది సార్. అప్పుడు ఎలా ఉండేదంటే సార్, ఒక సపోజ్ ఒక 600 కిలోమీటర్స్ వర్క్లో ఒక 20 మంది కాంట్రాక్టర్కి 20-30 కిలోమీటర్లు ఇస్తే నాకు ఒకరికి 150-200 కిలోమీటర్లు ఇచ్చేవాళ్ళు సార్. వాళ్ళు 30 కిలోమీటర్లు కంప్లీట్ చేసేవాళ్ళు, నేను 200 కిలోమీటర్లు కంప్లీట్ చేసేవాడు. ఆ టైంలో మరి అది జనరల్గా అంటే దాని ప్రకారం రైడ్లు జరుగుతాయి. అప్పుడు జరిగినప్పుడు కొన్ని ఏదో నాకు నేను వాటి కట్టిండి అయినప్పుడు అంటే వాళ్ళు స్టేట్మెంట్లు రికార్డ్ చేయటం, అడిగినప్పుడు నీ మీద పలాని వాళ్ళు కంప్లైంట్ చేశారని ఇలాంటి తెలిసినప్పుడు, ఓహో ఇక్కడ నాకు రైవల్స్ ఉన్నారు ఇక్కడ అని, వీళ్ళందరి గురించి నేను ఎందుకు థింక్ చేసి ఈ రైవల్ దాంట్లో నేను ఎందుకు ఉండాలనేసి నేను సింపుల్గా ఇక్కడ నుండి పక్క రాష్ట్రాల్లో వర్కులు చేసుకోవడానికి వెళ్ళిపోయేసాను. వెరీ సింపుల్, ఇక్కడ ఎందుకు ఉండాలని నేను ఒరిస్సాకి వెళ్ళాను ఫస్ట్, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక వెళ్ళాను. ఇంకా అందుకని నాకు ఎక్కడ ఇక నన్ను ఎవరు ఆపలేకపోయారు సార్ అక్కడ చాలా. ఎందుకంటే ఒరిస్సా అనగానే నక్సల్ ఏరియా,
నక్సల్ ఏరియాలు చేయడానికి ఎవరు ధైర్యం చేయరు. నాకు సక్సెస్ కూడా తెలంగాణలో కూడా సేమ్ అదే. మీకు ఏమైనా ఇబ్బంది లేదు? నాకు రెండు సార్లు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినా కానీ వాళ్ళు నన్ను ఏం చేయలేదు. వాళ్ళు అడిగారు, మేము చెప్పాము వెరీ సింపుల్, నేనే వర్కర్స్కి ఏమి అన్యాయం చేయలేదు. తీసుకెళ్ళారు ఒకటి ఇక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఎమ్మనే నన్ను వదిలేశారు. వాళ్ళు ఏం అనలేదు యాక్చువల్గా. అలాగే నేను అవన్నీ కూడా నాకు కలిసి వచ్చినాయి. ఇప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంది మోసరావు గారు? సార్ ఒక్కొక్క కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ సార్. ఒకటి 30 కోట్లు ఉంటుంది, ఒకటి 20 కోట్లు ఉంటుంది. అట్లా నా ఒక 20 కంపెనీలోని. దీంతోపాటు ఏంటంటే ఇప్పుడు సర్వీస్ సెక్టర్ నుండి నేను కొద్దిగా డిఫరెంట్ సెక్టర్కి వెళ్ళాను సార్. అంటే ఒరిస్సాలో పవర్ లైసెన్స్లు తీసుకున్నాను సార్. అంటే ఇంకా పరిగెత్తడం అనేది కంటిన్యూ కుదరదు కాబట్టి అలాగే కొన్ని అసెట్ బేస్డ్ ఈటీలకి ఎస్టాబ్లిష్ అయ్యాను సార్. అందుకోసం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కట్టే వాటిలో వెళ్తున్నాను. ఇప్పుడు ఎక్కడ సెంట్రల్ ఆఫీస్? ఇక్కడ హైదరాబాద్నా? హైదరాబాదు, ఇక్కడ కూడా విజయవాడలో కూడా ఉంది సార్, వైజాగ్లో ఉంది, బెంగళూరు ఉంది సార్. అట్లా స్టేట్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో చేస్తున్నారా? నేను ఎక్కువ ఆంధ్రాలో చేస్తున్నా సార్. ఇక్కడ ఎట్టుంది మీకు సపోర్ట్? అంటే నేనేం గవర్నమెంట్ వర్క్స్ చేయను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఓన్లీ కార్పొరేట్ సెక్టర్లోనే చేస్తాను. నేను ఆ కార్పొరేట్ సెక్టర్లో ఏంటంటే సార్, క్వాలిటీ టైం కానీ ఇస్తే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు సార్. ముసన్న గారు ఒక దళిత పారిశ్రామికవేత్తగా మీరు బాగా ఎదిగారు. ఎదిగే క్రమంలో ఇటువంటి వివక్షలు ఏమైనా ఎదుర్కొన్నారు మీరు ఎక్కడన్నా? కాంట్రాక్టర్గా ఎప్పుడైతే రైడ్ జరిగినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్, అది ఎంతవరకు నేను క్రాస్ చెక్ చేసుకోలేదు. కాకపోతే ఆ సబ్జెక్ట్ నా మీద పడ్డప్పుడు ఇది నీ మీద రైడ్ జరగడానికి కారణమని అక్కడ ఉన్న ఒక సూపరింటెండెంట్ నాతో చెప్పినప్పుడు నేను ఒకసారి షాక్ అయిపోయినా. నేను నా మూలాలు ఎవరికి తెలియదు, అసలు నేను ఎవరికి తెలియదు, ఇది ఎలా బయటకు వచ్చింది అన్నప్పుడు అప్పుడు నేను కొద్దిగా బాగా ఇబ్బంది పడ్డాను సార్. నన్ను నేను ఎందుకంటే ఇచ్చిన ఆరుగురు ఎవరో నాకు తెలిసింది. తెలిసిన తర్వాత నేను సింపుల్గా ఇక్కడ నుండి వేరేది ఇక్కడ మైగ్రేట్ అయ్యాను సార్. వాళ్ళ మీద కక్ష సాధింపు కానీ నాకేం లేదు. వాళ్ళు ఇప్పుడు ఇంకా అంత సానుకూల దృక్పథాన్ని నాకెందుకు సార్? వీళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నాకేం అవసరం అసలు? నాకు ఆపర్చునిటీ, నేను మా ఊరు కానప్పుడు ఏ ఊరైనా ఒకటి అనుకుని నేను హైదరాబాద్కి వచ్చేసాను. నేను ఎక్కడ నుండి ఒరిస్సా పోతాను లేకపోతే ఎక్కడికైనా పోదామని అలా డిసైడ్ అయినా నేను. అందుకని వీళ్ళ మీద ఏదో కక్ష సాధింపు ఈ చేసుకుంటే నా టైం వేస్ట్. నేను అందుకని వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనుకొని నేను ఫస్ట్ ఒరిస్సా వెళ్ళాను, తర్వాత తమిళనాడు వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, అలా పక్క వెళ్ళిపోయాను. పక్క వెళ్ళడం వల్ల నాకు ఆపర్చునిటీస్ కూడా అంతే వచ్చినాయి. ఈలోపు టెలికామ్ డౌన్ఫాల్ అవటం వల్ల నేను నెక్స్ట్ వర్టికల్స్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాను, ఆ తర్వాత ఫ్యాబ్రికేషన్లోకి వెళ్ళాను, ఎలక్ట్రికల్కి వెళ్ళాను. ఇలాగా నా వర్టికల్స్ మార్చుకుంటూ వెళ్ళాను నేను. మొత్తం ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? రఫ్లీ 20 కంపెనీస్ ఉన్నాయి సార్. 20 కంపెనీస్, దాంట్లో పవర్ కంపెనీస్ ఒక 6 కంపెనీస్ ఉంటాయి సార్. అట్లా ఎందుకు ఇన్ని పెట్టామంటే సార్, వర్టికల్ వైజ్కి పెడదామని. అది నాకు ఎప్పుడైతే నా మీద రైడ్ జరిగినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది సర్వీస్ సెక్టర్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏంటి. ఈ ఆడిట్లు చేసినప్పుడు నాకు అర్థమైంది. కొంతమంది నాకు వెల్ విషర్స్గా వాళ్ళు చెప్పారు, ఈ సెగ్మెంట్కి సపరేట్ చేసుకోండి, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ సపరేట్ చేయండి, ఇట్లా సబ్మిట్ చేయమని. అప్పుడు నేను దేని దాన్ని సపరేట్ చేసుకుంటూ వచ్చాను సార్. కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? సార్ ఇక్కడ ఒక 160 ఫ్లాట్స్ కడుతున్నా సార్, విజయవాడలో ఇబ్రహీంపట్నం దగ్గర. అలాగే కాకినాడ దగ్గర ఒకటి చేస్తున్నా సార్. రాజమండ్రిలో 50 ఎకర్స్లో ఒక టౌన్షిప్ ఫినిష్ చేశాను సార్. వైజాగ్లో కూడా ఒకటి ఫినిష్ చేశాను సార్. మీకు రాజమండ్రి, కాకినాడ, వైజాగ్లో ఈ వేరోజ్ గోడౌన్స్ అయితే ఒక రఫ్లీ ఒక 10 లాక్ స్క్వేర్ ఫీట్ మేము మా పీప్యాప్ ఇండస్ట్రీ ఉంది సార్, అది మేము ఫినిష్ చేశాం సార్, కంప్లీట్ చేయగలిగాం. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప ఒక బాబు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప 8th క్లాసు, బాబు 6th క్లాస్. చిన్నపిల్లలే? చిన్నపిల్లలు. సో మీ మిస్సెస్ గారు ఇంకా జాబ్ చేస్తున్నారు? స్టిల్ మా మిస్సెస్ జాబ్ చేస్తుంది సార్. ఏం మీరు మధ్యలో మానేయించలేదు మరి? నేను అడిగాను సార్ యాక్చువల్గా. అంటే వాళ్ళ ఫాదర్ అంబిషన్ ఈమె ఆఫీసర్ అవ్వాలి అనేది వాళ్ళ ఫాదర్ అంబిషన్ అండి సార్. ఈమెకి పాలిటెక్నిక్ అయిపోయి ఉద్యోగం వచ్చేలోపు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. నాకు అవన్నీ షేర్ చేసింది. షేర్ చేస్తే నేను మా నాన్న కోరిక నన్ను ఆఫీసర్గా చూడాలనుకున్నారు. కనీసం నేను ఆఫీసర్ అయిన తర్వాతను మానేస్తాను అనే ఒక చెప్పింది. రీసెంట్గా ప్రమోషన్ వచ్చి రీసెంట్గా తను J2 అయింది, జూనియర్ టెలికామ్ ఆఫీసర్ అయింది. ఇంకా అందుకని కొద్ది రోజులు చేస్తానంటుంది. ఐ థింక్ నేను ఇంకో 1 ఇయర్లో మానేస్తుందని అనుకుంటున్నాను. తనకు చెప్పాను, నీ సర్వీసెస్ ఎంత అయితే ఉంటుందో అంత అమౌంట్ ఈ రోజు కావాలంటే మీకు డిపాజిట్ చేస్తాను, మానేయమని అడుగుతున్నాను, చూడాలి సార్. ముఖ్యంగా దళిత్స్ నుంచి బాగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాల, అట్నే ఒక స్వయం ఉపాధిని ఏర్పరచుకొని ఈ సామాజిక వివక్ష దీన్ని దాటి ఒక సగౌరవంగా తలెత్తుకొని నిలబడాలంటే ఎటువంటి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు? ఈ నా 22 సంవత్సరాల ఈ ప్రస్థానంలో సార్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సార్. దళితులకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. కాకపోతే ఇంప్లిమెంటేషన్లోనే కొంత ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే నేను దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ ప్రెసిడెంట్గా విడిపోయిన తర్వాత ఫస్ట్ ఆంధ్రాకి ప్రెసిడెంట్ని నేనే సార్. కామన్ స్టేట్లో నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను నేను. అంటే లాస్ట్ ఉన్న 9 ఇయర్స్ బట్టి నేను
ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చేసి మేము చాలా జీవోసి ఇవన్నీ తీసుకురాగలిగినాం. ఈ క్రమంలో మేము రూరల్ విజిట్ చేయటం కానీ లేకపోతే నేను చూసిన ఈ పిల్లలు నెగిటివ్ థింకింగ్ కావచ్చు, పాజిటివ్ థింకింగ్ కావచ్చు, అడిగిన జీవోస్ కావచ్చు, ఇవన్నీ అయితే ఉన్నాయో, సపోజ్ ఆంధ్ర గురించే మాట్లాడదాం సార్. మనకి కోస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు సినారియల్ ఆఫ్టర్ వెరిఫికేషన్ కావచ్చు. లేకపోతే నేను ఒక సర్వే చేయించుకున్నాను, ఎందుకంటే నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉండటంతో పాటు నాలాగ ఇంకెవరు అవ్వకూడదు అనేది నాకు ఒక కోరిక, రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. ఆ రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎకనామిక్ గ్రోత్ అనేది నాకు బాగా ఇష్టం. ఎందుకోసమంటే వీళ్ళు ఎక్కువ కష్టపడతారు కంపేర్ చేస్తే వేరే వాళ్ళ కంటే కూడా, టఫ్గా కూడా ఉంటారు వాళ్ళు, చాలా టఫ్గా ఉంటారు, ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు సార్. వాళ్ళకి మనం ఎంతవరకు వచ్చినా సక్సెస్ఏ వస్తుంది కానీ ఫెయిల్యూర్ రాదు సార్. కాబట్టి కరెక్ట్గా ట్రాక్లు పెట్టాలి. వాళ్ళ కళ్ళు ఏంది, వర్కింగ్ క్యాపిటల్, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్, వర్కింగ్ క్యాపిటల్ ఉండదు వాళ్ళ దగ్గర. నేను ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళకున్న ఏరియాలో వాళ్ళు ఏదన్నా ఎస్ఎంఎస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకునే ఆపర్చునిటీ ఉందా అనేది నేను చెక్ చేశాను సార్. యాక్చువల్లీ చేపించి మన కోస్ట్ ఉంది, మనకి ఆక్వా కల్చర్ కోస్ట్ ఉంది, మనకి ఆక్వా కల్చర్ ఎక్కువ. ఇప్పుడు మనకి కాకినాడ తీసుకుంటే మూడు పోర్ట్లు ఉన్నాయి యాక్చువల్గా, మీకు యాంకర్ పోర్టు, డీప్ వాటర్ సీ పోర్టు, జిఎంఆర్ మూడు. మనకు వైజాగ్లో తీసుకుంటే గంగవరం పోర్టు అండ్ మామూలు మెయిన్ పోర్ట్ ఉంది. మళ్ళీ ఇటు సైడ్కి వస్తే మచిలీపట్నం పోర్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, రామాయపట్నం అంటున్నారు, మళ్ళీ మనకి కృష్ణపట్నం, దుగ్గిరాజుపట్నం అంటున్నారు, శ్రీ సిటీ ఒక పెద్ద అంటే మనకి ఇక అట్లాగే వైజాగ్ మంచి ఇండస్ట్రీ ల్యాంప్, మనకి కాకినాడ, మనకి ఈ మూడు మంచి గుండెకాయ లాంటివి యాక్చువల్గా ఇన్ ఫ్యూచర్ కూడా. యాక్చువల్గా ఈ మూడుని బేస్ చేసుకుంటే చాలా యాన్సరీస్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రొక్యూర్మెంట్ పాలసీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని మాట్లాడుకుంటున్నాం, ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ కానీ ఇంప్లిమెంట్ చేయగలిగి వీళ్ళకి కానీ కొద్దిగా కానీ వీళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వగలిగితే మాత్రం ఇప్పుడు మీకు అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, అట్ ది సేమ్ టైం ఎకనామికల్గా చాలా డెవలప్ అవుతారు. ఎప్పుడైతే ఎకనామికల్గా డెవలప్ అవుతారో వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటే వీళ్ళు రేపు పోతుంది సార్, వీళ్ళు కల్చర్ డెవలప్ అయ్యి వీళ్ళు గ్లోబలైజేషన్లోకి వెళ్ళిపోతారు సార్. యువకులను ముఖ్యంగా ఈ ఎక్కడైతే ఈ దళిత్ దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నాము, ఈ పిల్లలకు సపోర్ట్ కావాలంటే గవర్నమెంట్స్ నిర్దిష్టంగా అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి? వీళ్ళు ఎదగాలంటే ఏం చేయాలనే దానికి ఒక ఐదు జీవోలు అడిగాం సార్. ఐదు జీవోలు అయితే ఇచ్చారు సార్. ఐదు జీవోలు ఏంటంటే సార్, ఒక జీవో కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్. అంటే మీరు సప్లాండ్లో కాంట్రాక్టర్ అసలు వీళ్ళు కాంట్రాక్టర్లే లేరు, ఫ్యూచర్ ఎకనామికల్ గ్రోత్ కావాలి, అందరు సమానమే అవ్వాలి అనుకున్నప్పుడు కాంట్రాక్టర్లుగా వీళ్ళు లేరు. వీళ్ళు కాంట్రాక్టర్లు అవ్వాలంటే ఏం చేయాలి? అందుకని కాంట్రాక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక జీవి ఇచ్చారు. వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఫ్రీ సార్. అంటే వీళ్ళు ఎక్కడ ఎనీ ఇన్స్టిట్యూట్, న్యాక్ లాంటి ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఐఐటీలో కూడా వీళ్ళు ట్రైన్ అవ్వచ్చు, అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అది సేమ్ సార్. యాక్చువల్గా ఎంటర్ప్రైనర్స్ వీళ్ళు కావాలంటే అసలు ఎంటర్ప్రైనర్ కావాల్సిన స్కిల్స్ నేర్పించాలి. దాంట్లో అసలు కంపెనీ ఫ్లోట్ చేయాలంటే వాట్ ఈజ్ పార్ట్నర్షిప్ కంపెనీ, వాట్ ఈజ్ కోఆపరేటివ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి, లిమిటెడ్ ఏంటి, దీంట్లో ట్యాక్సెస్ ఏమొస్తాయి, స్ట్రాటజీ ఏముంటాయి, ఇవన్నీ తెలియకుండా నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే అవ్వడం. ఇంకోటి మళ్ళీ రా మెటీరియల్ సోర్స్ ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే ఈ ఈడీపీ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఇవన్నీ తెలుస్తుంది, ఒక టెండర్ ఎలా కూడా చేయాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత వీళ్ళకి కావాల్సింది నెక్స్ట్ ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఏపీఐసి ద్వారా మీరు సబ్సిడరీలో ఇన్స్టాల్మెంట్ బేస్ ఫెసిలిటీ ఇచ్చారు, గుడ్, అది బాగుంది సార్ స్కీమ్. ఈ మూడు ఇచ్చేసారు, జీవోలు అయితే ఇచ్చారండి అన్నిటి కూడా. నేనేమి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని 4% అది కూడా ఇచ్చారు సార్. మీరు ఇండస్ట్రీ పెడితే మీకు అక్కడ ఎలా కొనాలనేది కూడా. ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి కూడా ఏం ఆలోచించామంటే సార్, ఇప్పుడు వీళ్ళకి ఇంకా స్కిల్ ఎన్హాన్స్ చేయాలంటే సర్టిఫికేషన్ కోర్సులు, మీరు ఐఐటీ, ఐఐఎం, ఐఎస్బీలో కూడా కోర్సులు చేసుకోవడానికి ఒక్కొక్కరు 3 lakhs లెక్కనండి జీవోలు 2017 డిసెంబర్లో ఇచ్చారు సార్ జీవోలు. ఈ జీవోలన్నీ ఇచ్చిన తర్వాత ఈ మార్జిన్ మనీ స్కీమ్ ఈజ్ మేజర్ క్రిటికల్ సార్. యాక్చువల్గా వీళ్ళక్కడ లేనిది బ్యాంకర్ కాంట్రిబ్యూషన్ అడతాడు. ఇప్పుడు స్టాండప్ ఇండియాకి కాంట్రిబ్యూషన్ 25% మార్జిన్ మనీ కావాలి సార్. ఈ మార్జిన్ మనీ ఏదైతే వీళ్ళక్కడ లేకపోవడం వల్ల బాగా ఐఐటీ, ఐఐఎంలో చదువుకున్న పిల్లలు ఎంటర్ప్రైనర్ వద్దాం అనుకున్నా కానీ, లేకపోతే ఒక జనరేషన్ ఎంప్లాయ్ పిల్లలు కావచ్చు, లేకపోతే ఒక బిలో మిడిల్ క్లాస్ కొంతమంది టాలెంట్ ఉన్నవాళ్ళు బాగా ఐఐటీ, ఐఎంలో చదువుకున్న వాళ్ళు ఎంటర్ప్రైనర్స్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ క్యాపిటల్ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ లేదు, దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ 20% ఆ 20 lakhs ఇవ్వాలని జీవో ఇష్యూ చేసింది సార్. ఈ అన్ని స్కీమ్స్ కలిసి 283 crore బడ్జెట్ కూడా పెట్టింది సార్, కానీ అది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, అది ఒక్కటే బాధ. ఎందుకని కావట్లేదు, ఎక్కడ దీనికి బాటిల్ నెక్?
సార్ గవర్నమెంట్ కూడా ఏమంటారంటే సార్ వాళ్ళు బిజీలో డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీలో బిజీలో ఉన్నారు యాక్చువల్గా. దాన్ని కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, కన్సర్న్ ప్రిన్సిపల్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన ఒక కమిటీ లాగో లేకపోతే సేమ్ ఒక కమ్యూనిటీని తీసుకొని దాన్ని అట్లా చేయగలిగితేనే. ఇప్పుడు ఎందుకోసం సార్ ఎదిగిన ఫ్యామిలీకి ఎదగిన ఫ్యామిలీకి ఇప్పుడు చేయబోట్టుకుని నడపాలనే తత్వం కానీ ఉంటేనే నాకు అమ్మ నడక నేర్పించిన కాబట్టి నేను నడుపుతాను. వదిలేస్తే ప్రాబ్లం సార్, ఏదైనా కూడా సేమ్ అదే అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక జనరల్కి వీళ్ళకి ఏంటంటే అసలు బిజినెస్ అంటే మాది కాదనే దూరంలో వీళ్ళు ఉన్నారు. ప్యూన్ ఉద్యోగం అయినా పర్లేదు, ఇప్పుడు మా కాడకి 1,000,000 అప్లికేషన్స్ వస్తుంటాయి నా దగ్గరికి. వీళ్ళ పరిస్థితి ఏంటంటే నా కాంట్రాక్టర్ దయ ఒక 7,000 కాదు 10,000 ఉద్యోగం వచ్చిన చాలు మా వాడికని ఇట్లా అడుగుతారు. లేదా ఇలా ఉంది నీకు 75,00,000 సబ్సిడీ వీళ్ళకి ఉండేది, నువ్వు వైబుల్ అవుద్ది ప్రాజెక్ట్ సార్. ఎవరికి వైబుల్ కానీ ప్రాజెక్ట్ వీళ్ళకి వైబుల్ సార్. ఎస్సీ ఎస్టీలకి స్కీమ్స్ అలా ఉన్నాయి సార్ ఇక్కడ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. వీటిని ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లం వస్తుంది. వసంత గారు, ఇప్పుడు మీ పరిశ్రమల్లో పనిచేసి వాళ్ళకై వాడు పరిశ్రమను పెట్టుకొని అభివృద్ధి చెందిన వాళ్ళు ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయా? చాలామంది ఉన్నారు సార్ యాక్చువల్గా. నా టెలికంలో నాతో పాటు అంటే స్టార్టింగ్ కెరీర్లో ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత నాకు వాల్యూమ్ గేమ్స్ వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళని ఎలా తెచ్చుకునేవాడు అంటే నేను యాక్చువల్గా, బాబు నాకు వడ్డీకే ఇవ్వు డబ్బు, నాకు వడ్డీకే ఇవ్వు, నీ వడ్డీ తీసుకో, ప్రాఫిట్లో షేర్ తీసుకో, ఇలా చెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అతనికి ఇంట్రెస్ట్ అంటే అతను కాంట్రాక్టర్ పెట్టుకోండి, ఓకే క్రెడెన్షియల్స్ ఇచ్చి పెట్టుకోమని చెప్పేవాడు. అలాగే నన్ను చూసి కానీ నా దగ్గర చేసి బయటికి పోయిన వాళ్ళు చాలామంది కన్స్ట్రక్షన్ కంపెనీలు పెట్టుకున్నారు, కొంతమంది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, కొంతమంది ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు ఈనాడు బుక్ చదివి అతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ ఉమేష్, నేను ఇంకా అతను కలవలేదు, అతను లాస్ట్ 15 డేస్ బట్టి నా గురించి వెయిటింగ్ యాక్చువల్గా. ఉద్యోగానికి రిజైన్ చేసి ఆయన ఎంటర్ప్రైనర్ అయ్యాడంట. నేను సార్ మీ నాకెందుకో ఆయన ఫేస్బుక్లో పెట్టి మొత్తం నన్ను కాంటాక్ట్ చేయంటే సార్ మా అబ్బాయి యుఎస్ నుండి వచ్చాడు, నేను మీ వేకలే శిష్యుడిని, ఇలాగా మీది ఈనాడు బుక్లో చదివి నేను జాబ్ రిజైన్ చేసి నేను బిజినెస్ పెట్టుకుంటే అతనికి నేషనల్ అవార్డు వచ్చింది. ఎక్సలెంట్. ఇలాంటి వాళ్ళు చాలామంది. ఇలాగే నేను ఎందుకోసం అంటే ఈ ఎంటర్ప్రైనర్ దాని మీద నేను ఎందుకంటే నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి కానీ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి కానీ ఇట్లా నేను వెళ్ళి చాలా మోటివేషన్ చేసి పాలసీస్ ఏమున్నాయి ఎలా డెవలప్ అవ్వాలి అనేది అయితే నేను చెప్పాను సార్. రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఎస్ యూనివర్సిటీలో నేను అంత 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్లో నేను పోయి చెప్తే ఒక అబ్బాయి అదే ఒక స్కూల్ పక్కన బుక్ స్టాల్ పెట్టుకుని ఈరోజు చాలా బాగా ఫ్లరిష్ అయ్యాడు. అలా చాలామంది ఉన్నారు సార్, నన్ను చూసి కనీసం కొన్ని 100 మంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది పెట్టి వాళ్ళందరూ నాతో షేర్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అట్లా కాకుండా బయట కంట్రీస్లో కూడా ఎప్పుడైతే నా మీద PBS ఛానల్ వాళ్ళు డాక్యుమెంటరీ తీసినప్పుడు కానీ, యాహూ రెడీ ఫోల్డ్ కానీ నా మీద వాళ్ళు డాక్యుమెంటరీస్ రాసినప్పుడు కానీ, డిఫైన్ థాట్స్ బుక్ రాసినప్పుడు కానీ, లేకపోతే నాయక్ అని హిందీలో ఒక 9 మంది సక్సెస్ ఎంటర్ప్రైనర్స్ది ఒక బుక్ వచ్చినప్పుడు దాంట్లో నేను అవటం కానీ, ఫ్రోబ్స్ మ్యాగజైన్లో నాది వచ్చినప్పుడు కానీ, నాకు ఓల్డ్ వైజ్ కూడా చాలా మంది మీ ఇన్స్పిరేషన్తో మేము బిజినెస్ స్టార్ట్ చేసాను వాళ్ళ అప్రిషియేషన్స్ కానీ ఇవన్నీ నేను చూసాను సార్. చాలామందిని మార్చగలిగాను సార్. నేనైతే మాత్రం మీ సొంత ఊళ్ళో ఏమన్నా వాళ్ళని పిల్లలకి హెల్ప్ చేసి వాళ్ళందరినీ సెటిలేటెడ్ చేశారు? నేను చేశాను కానీ కాకపోతే నా పేరు ఎక్కడ డిస్క్లోజ్ కాకుండా చేశాను సార్. కొంతమందికి ఈ మధ్య తెలిసింది, అంటే నేను చేసే విషయం చెప్పకూడదు అనుకుని నేను వచ్చి కొంతమంది చదివేయడం జరిగింది, ఇట్లా జరిగింది అలా చేసి ఎవరన్నా వస్తే మా విలేజ్ విషయంలో నేను అసలు ఏమి చూడకుండా చేశాను సార్. అది విలేజ్కి వెళ్తుంటారా? నేను ఎవ్రీ మంత్ వెళ్తాను సార్ విలేజ్కి. అక్కడ ఏదైనా యాక్టివిటీ పెట్టారా? అంటే మా విలేజ్ ఏంటంటే సార్ బాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాదేంటంటే కమ్యూనిటీతో సంబంధం లేకుండా అందరూ కూడా మీకు మైగ్రేట్ అయ్యి, అంటే అక్కడ మాకు వర్షంతో పొలాలు పండాలి సార్. అన్ని కమ్యూనిటీస్ ఎక్కువ ఈ టాపీ పని మీద ఎక్కువ డిపెండ్ అవుతారు, అందుకని అందరు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మైగ్రేట్ అయిన వాళ్ళు అనమాట. అందరు ఇప్పుడైతే అందరు ఫైనాన్షియల్ బాగా ఎస్టాబ్లిష్ సార్. మనం సహాయం చేసే అంత స్థాయిలో ఎవరైనా ఉంటే అడుగుతూ ఉంటారు, వాళ్ళకైతే మేము చేస్తూ ఉంటాం అంతవరకే సార్. మీతో పాటు ఇంకా దేశంలో ఈ దళిత పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ స్థాయిలో బిజినెస్ చేస్తున్నారు? ఒక 200-300 మంది ఉంటారు సార్. అంటే మేము దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద త్రూఅవుట్ భారతదేశం మేము తిరిగినప్పుడు మేము చూసాం కదండి, 1,000 crores ప్లస్ వాళ్ళు ఒక 200 పీపుల్ ఉంటారు సార్. మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్స్ నుంచి కానీ, మిగతా ఇండస్ట్రియల్ సోషల్ గ్రూప్స్ నుంచి కానీ మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఒకప్పుడు ఎలా ఉందో కానీ ఇప్పుడైతే మాత్రం సార్ అంటే మీకు ఛాంబర్ సిఐఏలు కానీ, శ్రీనివాసరాజు, శ్రీ సిటీ, రవి సన్నారెడ్డి గారు,
వీళ్ళు చాలా ఆపర్చునిటీస్ శ్రీశెట్టిలో ఉండే ప్రతి ఆపర్చునిటీ ఇప్పుడు మాకు షేర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలు ఎంకరేజ్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడున్న మనకు ఆంధ్రాలో ఉండే ప్రతి ఎంటర్ప్రైనర్ పెద్ద పెద్ద ఎవరైతే ఈ ఫ్యామిలీస్ ఉన్నాయో గ్రూప్స్ వీళ్ళందరూ కూడా మీకు రాండి ఈ ఫీల్డ్లోకి యాన్సలరీస్ ఇస్తాము పెట్టుకోండి అని ఈ ఒకప్పుడు అంతా లేస్తారు. అంటే ఒకప్పుడు అంటే నేను చూడలేదు, నేను చూసినప్పుడైతే ఇప్పుడైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఎటువంటి వ్యవస్థ ఎటువంటిది ఏం లేదు, ఇప్పుడు లేదు సార్. ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు త్రూఅవుట్ ఇండియా సార్. యాక్చువల్గా మీరు నాట్ ఓన్లీ ఎక్కడైనా కాదు, టాటా వరల్డ్ కావచ్చు లేకపోతే ఈ అన్ని టీమ్స్ కూడా ఇప్పుడు ముందుకు వచ్చేస్తున్నారు సార్. యాక్చువల్గా మీకు ప్రారంభ దశలో మీకు వ్యాపారంలో మిమ్మల్ని దెబ్బ కొట్టిన వాళ్ళు ఎప్పుడు కలుస్తారా? నేను కలుస్తుంటాను సార్. నేను ఈ కక్ష నేను పెంచగలను సార్. నేను అలాగే ఎట్లా ఉంటారు సార్? ఎందుకోసం అంటే ఒక రకంగా వాళ్ళు హీరో లాగానే ఉండవు. ఒకప్పుడు విలన్ అవచ్చు కానీ ఇప్పుడు నాకు వాళ్ళే హీరోలు సార్. ఆ కసితోనే నేను పని చేయబట్టి ఈరోజు నేను సక్సెస్ అయ్యాను సార్. యాక్చువల్గా అందుకోసం అనేసి అలా ఏం లేదు సార్. నేను ఎందుకోసం అంటే అప్పుడప్పుడు కలుస్తుంటారు వాళ్ళు, అక్కడే పాపం చిన్నగా ఉంటున్నారు అట్లాగ అందుకనేసి నేను కలుస్తున్నాను. నేను ఎప్పుడు పర్సనల్ గడ్జి పెట్టుకోను, నాకు అవసరం కూడా లేదు. అంతే నెగిటివ్ థింక్ చేసి వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపు నాకు అవసరం లేదు కానీ నేను అసలు వెళ్ళనట్లేదు. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి మసౌరావు గారు? నేను ఇప్పుడు ఒక మాది ఫౌండేషన్ పెట్టాను సార్. యాక్చువల్గా ఎంఎంఆర్ ఫౌండేషన్ నేను మార్చి 21న డిక్కీ కూడా రిజైన్ చేశాను సార్. అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 1 ఇయర్ కంటే ఎక్కువ చేయకూడదు ప్రెసిడెంట్గా. అలాంటిది కామన్ స్టేట్లో 4.5 ఇయర్స్ చేశాను. 70 సంవత్సరాల్లో ఏదైతే కొన్ని జీవోలు వస్తే ఎకనామికల్గా డెవలప్ కావగలరు అనుకుంటారు ఆ జీవోలు అన్నీ ఇచ్చేసారు సార్. అన్నీ తెచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేసింది. ఇక్కడ చేయాల్సింది అయితే ఇంప్లిమెంటేషన్ ఒకటే తప్ప ఇంకా ఫర్దర్ గేమ్ లేదు కాబట్టి మాకు కూడా చాలా బిజినెస్ పెరుగుతుంది కాబట్టి నేను మార్చి 21న రిజైన్ చేశాను సార్. తర్వాత ఇప్పుడు ఫౌండేషన్ పెట్టి ఈ ఫౌండేషన్ ద్వారా నేను చదువుకున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు లేకపోతే జనరల్ ఎనీ పిల్లలకు కూడా మనం ఈ ఎంటర్ప్రైనర్ అవేర్నెస్ కల్పించాలని అనుకుంటున్నాను సార్. నేను ఓన్లీ ఎకనామికల్ గ్రోత్, దీని మీద ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామికల్ గ్రోత్ సార్. ఎందుకంటే నేను నీతి ఆయోగ్ కూడా 2022 వరల్డ్లో ఇండియా ఎక్కడ ఉండాలనే దానికి ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్వైటీ సార్. 36 మందిని పిలిస్తే 36 మందిని నేను కూడా ఒక ఇన్వైటీని. అప్పుడు దానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ నేను తీసుకున్న రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎకనామిక్ గ్రోత్ తీసుకున్నప్పుడు ప్రతి విలేజ్ని కానీ ప్రతి మండలం కూడా ఒక హబ్గా తయారు చేయచ్చు, ఎకనామికల్ హబ్గా. అది అగ్రికల్చర్ కావచ్చు, అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు. దీని మీద వర్క్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు నా ఫౌండేషన్ ద్వారా అయితే నేను ఇంకా ఇప్పుడు డిక్కీలో మాకేందంటే ఈ మాకు ప్రతి పర్మిషన్ టాప్ లెవెల్ తీసుకోవాలి. నేను పర్టికులర్ ఓన్లీ హబ్ నేను ఆంధ్రానే తీసుకున్నాను అనుకోండి, లేకపోతే 2 స్టేట్లు తీసుకున్నాను ఆంధ్ర తెలంగాణ చేసుకోవటానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది. దానికి ఒక మొత్తం ఒక సిలబస్, ఇప్పుడు అది సోషల్ వెల్ఫేర్ పిల్లలకి ఒక డిఫరెంట్ సిలబస్, ఎక్కడ డ్రాప్అవుట్ అయిన వాళ్ళు కూడా లైఫ్లో లేడా సక్సెస్ అవ్వాలనేది ఇలాంటివన్నీ కూడా మేము రెడీ చేసుకుని ఈ ఫౌండేషన్ ద్వారా కొంత వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండస్ట్రీ పెడదలుచుకుంటే మీ దగ్గరకు వస్తే సహాయపడతారు కంపల్సరీ సార్. నేను వాళ్ళకి మొత్తం A to Z ఎలా చేయాలి, డిపిఆర్స్ కావచ్చు, వాళ్ళకి ఎలా వెళ్తే ఎలాగవుతుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను కంపల్సరీగా చేస్తాను సార్. రాజకీయాల్లో ఒక ఆలోచన ఏమైనా ఇప్పుడైతే ఏమి అనిపించట్లేదు సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా ప్లాన్స్ చెప్పారు, గవర్నమెంట్ వైపు నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా జీవోలు ఉన్నాయి, ఎంతో ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేస్తే కనుక ఎంతోమంది డెవలప్ అవుతారు. సో ఇటువంటి అన్నిటిని కొద్దిగా పుష్ చేసి చేయాలంటే మాత్రం రాజకీయమైన దన్ను చాలా అవసరం సార్. అందరైతే అప్రోచ్ అయ్యారు సార్ నన్ను రమ్మని, కాకపోతే నాకు టైం కావాలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిది కూడా నేను ఇంట్లో డెసిషన్ తీసుకోవాలా. నాకైతే అన్ని పార్టీల నుండి పిలుపులు వచ్చినాయి. అది ఇంకా అంటే నేను చెప్పలేను ఇప్పుడే, బహుశా రావచ్చు రాకపోవచ్చు రెండు. సో ఇండియా ఇండస్ట్రియల్గా మరింత ముందుకు పోవాలంటే, ఎందుకంటే ది వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఆల్, ఇదంతా జరుగుతూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఒక పారిశ్రామిక అభివృద్ధి వైపు సాగిపోతుంది. ఇంకా ఇండియా ఈ స్టేజ్ నుంచి మరొక స్టెప్ ముందుకెళ్ళి చేయాలంటే ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు? భారతదేశానికి ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే యంగ్ ఎక్కువ సార్, యంగ్ ఇండియా. ఇది కంపారిటివ్ మీకు వేరే కంట్రీస్తో పోలిస్తే యూత్ ఎక్కువ సార్ ప్రజెంట్ ఉన్న సినారియోలో. వీళ్ళు ఈ ఏజ్లో ఎంతకైనా దూసుకుపోవాలో తత్వం ఉంది కాబట్టి మీరు ఏది పెట్టినా కానీ వీళ్ళు చేయగలరు సార్. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు పాలసీ పేపర్ మీద ఏదైతే ఉందో అది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన ఆపర్చునిటీకి అనువుగా ఉంటుంది. యాక్చువల్గా తెలంగాణలో ఒక రకమైన ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ ఒక రకమైన మనకు మ్యాన్ పవర్ ఈజీగా ఈ రెండు రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశంలో మనకు మ్యాన్ పవర్ ఎక్కువ దొరుకుతారు. యాక్చువల్గా ఉన్న వస్తుంది కంపేర్ చేస్తే దానికి వేరే కంట్రీస్తో పోలిసినప్పుడు మన మ్యాన్ పవర్ చీప్. ఇప్పుడు ఈ కానీ వాళ్ళకు అనుకువగా కానీ మనం కానీ ఇండస్ట్రీ సెటప్ చేయగలిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు రాష్ట్రాలు కావచ్చు దానికి మైక్రో లెవెల్ ప్లాన్స్ కానీ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయగలిగితే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ పేదరికం, ఎంప్లాయ్మెంట్, కోటి ఉద్యోగాలు కావచ్చు లేకపోతే ఏ ఉద్యోగాలైనా కానీ
ఒక 5 to 10 ఇయర్స్లో ఎస్టాబ్లిష్ చేయిస్తారు. ఇప్పుడు ఉన్న అంటే గ్లోబలైజ్ టెక్నాలజీ పరంగానే అన్ని కానీ పెరిగాం కాబట్టి అందరు కూడా మనకి అన్ని విధాల ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అట్లా చేయొచ్చు అనేది. ఓన్లీ పాలసీల మీద పేపర్ల మీద కాకుండా రియల్ గ్రౌండ్ చేయగలిగితే చాలు సార్. అది ఇది ఒక దినకూలి నుంచి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన మసోదరావు గారి జీవిత చరిత్ర. ఎక్కడా కూడా వైఫల్యాలు ఎదురైనా సరే, ఎక్కడో అక్కడో వారో వీరో మోసం చేసినా సరే, సానుకూల దృక్పథాన్ని వదలకుండా అనుకున్న లక్ష్యం వైపు కనుక కృషితో సాగిపోతే ఎటువంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని, దానికి కులము మతము వర్గము భాష ఏది అడ్డం కాదని నిరూపించిన ఘనత మసోదరావు గారిది. మసోదరావు గారి జీవితాన్ని కనుక తరచి చూసి వారిని అనుకరించినట్లయితే మరి ఎటువంటి స్థితికైనా వెళ్ళవచ్చు అనేది ఆయన నిరూపించిన ఒక గొప్ప సందర్భం. మసోదరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈనాడు వీక్షకులతో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.